ఆమోదపేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న సహస్ర చండి యాగం కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో జరుగుతున్న ఈ యాగం రేపటితో ముగియనుంది. వందలాది మంది ఋత్వికులు, పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. పలువురు నేతలు, భక్తజనం పూజలు చేస్తున్నారు. ఉత్పాద మేధా జోల్కా ఏ ప్రకాశం స్థేషమయ్యు సర్వో మార్గ వాయి సూర్యసావరణకేంద్రే శ్రీదేవి మహాత్మే నమః శ్రీ జగదంబార్పణ వస్తు ఓం విశ్వర్వాచ దేవ్యా హరే రత్న మహాసురేంద్రే సేంద్రాధురావన్య పురోగమాస్తాం ఆచార్యే దుష్టవరిష్ఠాభిగాశివగ్రాభ్యభిగాజితాచేవి ప్రపన్నాడే ప్రసీద ప్రసీద మాతర జగదోఖలస్య ప్రసీద విశ్వేశ్వర భావి సోమేశ్వరే దేవి విద్రాగరస్య ఈ సహస్ర చండి యాగానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అత్యంత వైభవంగా సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. చండీ యాగం ఈ రోజు నాలుగో రోజు చేరుకుంది. చండీ యాగానికి జాతరను తలపించే స్థాయిలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. చండీ యాగానికి తరలి వచ్చిన మహిళల చేత ప్రత్యేకంగా ఇక్కడున్న పండితులు, శృంగేరి శారదాపేట నుంచి వచ్చిన పండితులు కుంకుమ పూజలు చేస్తున్నారు. కుంకుమ పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మనతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నారు, ఈ యాగానికి ప్రతి ఒక్కరూ పాల్గొని ధన్యులు కావాలి, అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలి, ఆ దుర్గామాత ఆశీస్సులు పొంది మీ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. మనతో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, చండీ యాగం అత్యంత వైభవంగా అద్భుతంగా జరుగుతోంది, పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? భక్తులందరికీ ముందుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఈ నెల 13వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా శృంగేరి పీఠం వారి ఆధ్వర్యంలో 5 రోజులు సహస్ర చండీ యాగం మొదలెట్టామో, ఈరోజు 4వ రోజు చాలా అద్భుతంగా అమ్మవారి దయతో జరుగుతుంది. ఈ సహస్ర చండీ యాగానికి మతాలకి సంబంధం లేకుండా, కులాలకి సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా, 2 తెలుగు రాష్ట్రాల యొక్క సంక్షేమ అభివృద్ధి కావాలి అని ఈ చండీ యాగం ఏదైతే తలపెట్టామో యావత్ భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. నిజంగా ఈ చండీ యాగం చేసిన తృప్తి అమ్మవారు తప్పకుండా ఈ యాగానికి పాల్గొన్న ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తుందని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. ఈ నిన్న, ఈరోజు, రేపు కూడా అనేక మంది పీఠాధిపతులు, ఈరోజు చిన్నజీయర్ స్వామి వారు వస్తున్నారు, రేపు శృంగేరి పీఠం అధిపతి స్వరూపానంద స్వామి వస్తున్నారు, ఇలా చాలామంది పెద్ద పీఠాధిపతులు వచ్చి ఈ భక్తులని దీవించి వారి కోరికలని, అమ్మవారిని ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేర్చే విధంగా వారు దీవిస్తున్నారు. కాబట్టి తప్పకుండా భక్త మహాశయులకు మీ ద్వారా ఒకటే చెప్తున్నాను, ఇంత పెద్ద ఎత్తున పాల్గొని మీ కోరికలు మీరు ఏవైతే కోరుకుంటున్నారో తప్పకుండా అమ్మవారు మీ కోరికలు కూడా తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మీద అంత అభిమానంతో సీనాన్ని పిలిచాడని చెప్పేసి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు, మహిళా భక్తులు కూడా తరలిస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు ఈ భక్తులకి? ఒకటి, సీనన్న కంటే కూడా ఇదంతా అమ్మవారి కృప, అమ్మవారి దయ, అమ్మవారి దీవెనలు లేకుండా
శివుడు ఎరగకుండా చేమైనా కుట్టదని ఏదైతే అనుకుంటున్నామో అమ్మవారి దయ లేకుండా ఏది జరగదని కూడా చెప్పుకుంటున్నాను. చెండియాగం తరలి వచ్చే భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి దయతో ఈ భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలన్న సంకల్పంతోనే ఈ సహస్ర చెండియాగం చేస్తున్నాం. ఈ సహస్ర చెండియాగానికి భక్తులు తరలి వచ్చి విజయవంతం చేస్తున్నారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఓ టు స్టూడియో శ్రీ మార్కండే.